ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చిన అశేష జనానికి కూడా శుభం శుభాభినందనలు మంగళ వాయిద్యాల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యజ్ఞ సంకల్ప దీక్ష ప్రాంగణానికి చేరుకోబోతున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమాన్ని యజ్ఞ సంకల్ప దీక్షతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రాము సత్యనారాయణ గారు గౌరవ మంత్రి వర్యులు కలెక్టర్ దిలీరావు గారు స్థానాచార్య శివప్రసాద్ శర్మ గారు అజయ్ కల్లాం గారు ఇతర అధికార ప్రతినిధులు ఉన్నతాధికారులు అందరూ అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమానికి యజ్ఞ సంకల్ప దీక్ష చేపడబోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు వారికి స్వాగతం ఇదే మా శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం ధర్మో రక్షతి రక్షితః ధర్మం హేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో నహతవ్యో మానో ధర్మ హతో వదీత ధర్మం మనల్ని కాపాడితే అంటే ధర్మంని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ప్రతి విషయంలో ధర్మంని ఆచరించాలి అప్పుడే మనమంతా ఆనందంతో ఉంటాం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతాం ఇదే సంకల్పంతో యజ్ఞ సంకల్ప దీక్షను వేదిక వద్దకు విచ్చేసి ప్రారంభోత్సవం చేయబోతున్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే ఒక కఠోర దీక్షతో 15 రోజుల పాటు ఈ యాగశాలలో ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వేద పండితులు ఋత్విక్కులు అనేక మంది బ్రాహ్మణులు యాగశాలలో అలాగే గోపూజలో ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నారు వారందరికీ హృదయపూర్వక నమస్సులు మనమంతా వీక్షిస్తున్నాం గోపూజ చేస్తూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారు కమిషనర్ సత్యనారాయణ గారు హారతిని అందజేశారు కపిల గోవుకు గోపూజ చేసిన అనంతరం ఇక యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టడానికి వేదిక వద్దకు సమీపిస్తున్నారు అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమానికి యజ్ఞ సంకల్ప దీక్ష చేపట్టబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే మా స్వాగతం శుభస్వాగతం విచ్చేశారు యజ్ఞ సంకల్ప వేదిక వద్దకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇదే మా స్వాగతం శుభ స్వాగతం అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమాన్ని యజ్ఞ సంకల్ప దీక్షతో ప్రారంభించడం చేయబోతున్నారు కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు తిరుపతి శ్రీ శక్తి పీఠాధిపతులు మంత్ర మహేశ్వరులు శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామి వారిని వారి యొక్క ఆశీస్సులు తీసుకుని మహాలక్ష్మి అమ్మవారి వద్దకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేరుకున్నారు రసమన్న విహాయుషే అరధ్యాయోసి తదనా
విషన్న పిదంగ్రణ సర్గస్య వశం మే గోపాయ త్రిభాధోయ చతుష్పదః అష్టాశవాశ్చ ఇహాగ్నే ఏజైకసవాసుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అఖండ దీపం మమ పశోగస్యమహ్యమావహ జీవనం చ దిశో దిశా శుభ్రజ్యోతిష్య దేవానాం తేజస్సతప్రభ ప్రభాస్కరో మహాతేజ దీపోయం ప్రతిగుష్యతాం. అఖండ దీపారాధనలు అఖండ దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారితో దేవాదాయ శాఖ కము ఓం బుద్ధి ఏభ్యశ్చ వేదో భగ్నం నిరృతిం మమ పదోగస్యమహ్యమావహ జీవనం చ దిశో దిశా సాధ్యం ద్రవత్ సంయుక్తం వన్ననాయోజితం ప్రియం బృహాణ మంగళం దేవం త్రైలోక్యతిమిరామ భక్త్యా దేవం ప్రయచ్చామి దేవాయ పరమాత్మన త్రాహ్యమాన్ నరకాద్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం శుభమస్తు ఆచమ్యాత్ కేశవాయ స్వాహ నారాయణ నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర శంకర్షణ వాసుదేవ ప్రజ్యుందానురుద్ధ పురుషోత్తమ దోక్ష నారసంభచ్యుత జనార్దన ఉపేంద్రారే శ్రీకృష్ణాయ నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ప్రణవస్య పరబ్రహ్మ పరమాత్మ దీవత దేవీ గాయత్రీ చంద ప్రాణాయామే వినియోగా ఓం సజ్ఞో ఓం దత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి వ్యోమేన ప్రచోదయాత్. బ్రహ్మ పూర్భవశ్వరోం వర్తమానస్య బ్రహ్మణా ద్వితీయవరార్ధే శ్వేతవరా శుభవర్తమాన హార్దికాంద్రమాణ సంవత్సర ఉత్తరాయణ వసంతరతో వైశాఖమాదయ కృష్ణమఖ్య సప్తమ్యాం వాదర భృగువాదరే ఉపవాదరే మనఖ్యత్యోగ శుభకరణయా మంగళ విశేషాయ కుంభాలగోత్తర్భవస్య ఆరుద్రా నక్షత్రజాతస్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామదేవస్య ధర్మపత్ని రోహిణీ నామదేవస్య రోహిణీ నామ నక్షత్ర నామజాతస్య భారతి నామదేవస్య అస్య యజమానస్య కుమారి పునర్వసు నక్షత్రజాతవతి హరిక్షిణ నామదేవస్య కుమారస్య విశాఖ నక్షత్రజాతస్య హరుష నామదేవస్య. అయ్యా అస్మాకం చెప్పండి అయ్యా చెప్పండి ఇందాకట్లా పెట్టుకోండి సార్ ఇందాకట్లా అస్మాకం చెప్పండి అయ్యా అస్మాకం సహ కుటుంబానాం రాష్ట్ర పరిపాలన సర్వేషాం సమస్త భక్తజనానాం ప్రజానాం సర్వేషాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ
फल पुरुषार्थ सिद्ध्यर्थम मम परिपालित आंध्र राष्ट्र प्रजानां व्यवहारेषु सर्वत्र प्रतिबंधन निवृत्ति द्वारा सर्वत्र सानुकूल्यता सिद्ध्यर्थम मम समस्त शत्रूणां दूरतः फलायन सिद्धि द्वारा सर्वत्र न्यायस्थानेषु सर्वत्र व्यवहारेषु सर्वत्र सानुकूल्यता सिद्धि द्वारा समस्त मंगल वाप्त्यर्थं श्री राजश्यामल मातंगेश्वर देवता अनुग्रह सिद्ध्यर्थं श्री चंडीपराम्बिका संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं श्री सुदर्शन सहित महालक्ष्मी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं मधीय सर्वत्र पुरुषार्थेषु ये प्रतिकूल कारिणः तेषां प्रातिकूल्य निवृत्ति द्वारा स्वानुकूल पर्यत्तेन परयंत्र परमंत्र परतंत्र परकीय सर्वदृष्ट ग्रह सर्व मम निर्वृत्ति पूर्वक स्वकृत्य बलवृद्धि अर्थम चंडी रुद्र पूर्वक राजश्यामल महामंत्र देवता सहित सुदर्शन स्वरूपी श्री महाविष्णु सहित श्री महालक्ष्मी महायाग आख्ये कर्मणि स्वर्ण महालक्ष्मी देव्याः अनुग्रह प्रसादेन पंचामृत स्नपन पूर्वक ध्यान आवाहनादि षोडश उपचार पूजां करिष्ये। गौरव राष्ट्र मुख्यमंत्री संकल्प दीक्षा चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम।
एरन्मयीं लक्ष्मीं जातवेदो भवावः ताम महावः जातवेदो लक्ष्मीं मनभगामिनी यस्यां हिरण्यं प्रबोधं गावोधास्योऽस्वा विन्देयं पुरुषानहम् महादेव्यै च विद्महे विष्णुभक्ते च धीमहि तन्ना लक्ष्मी प्रचोदयात् गुड् श्रियकान्ताय कल्याणनिधये निधये तिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलौ मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तिधनोजाय सार्वभौमाय मङ्गलो मङ्गलाशासनपरेर्पदाचार्य पुरोगमये सर्वैश्च पूर्वे आचार्ये सकृदायास्तु मङ्गलो गोविन्द गौरव राष्ट्र मुख्यमंत्री वर्यलु बंगारी लक्ष्मी विग्रहानिकी पंचामृताभिषेकं चेसी हारतिनी अंदजेशारु अष्टोत्तर शतकुंडात्मक चंडी रुद्र राजस्यामल सुदस्तर सहित श्री लक्ष्मी महायज्ञं सर्वस्तमादरात्रवत्तमहत्भवति सर्वस्यात्मे सर्वस्य सिद्धे सर्वमेव देनाप्नोति शतं जीवतरतो वर्धमाने यज्ञमेकमनो भवति शतमिति शतं दीर्घमायुः मरुदयेन वर्धयन्ति शतमेनमेव सदात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः तदास्तु राष्ट्र प्रजल संक्षेम कोसम राष्ट्रम सस्यश्यामलंगा अभिवृद्धि चंदडं कोसम पाड़ी पंटा अभिवृद्धि कोरकु राष्ट्र प्रजल श्रेयस्सु कोरी మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి అక్కడ స్వర్ణలక్ష్మి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి అమ్మవారికి హారతిలిచి రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని కాపాడమని వారు కోరారు వారి అనంతరం వేద పండితుల ఆశీర్వచనంతో వారికి ఆశీస్సులు అందజేశారు వారిని వేదిక మీదకు తోడుకెళ్లినటువంటి ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మాచులు శ్రీ శ్రీరాము సత్యనారాయణ ఐఏఎస్ అధికారి ఇతర అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు కుర్తాళం పీఠాధిపతి పెద్దలు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి వారి ఆశీర్వచనం అందజేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క దివ్య ఆశీస్సులు అందుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే వారిచే పట్టు వస్త్రాలు తిత్తి శ్రీ శక్తి పీఠాధీశ్వరులు మంత్ర మహేశ్వరులు శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామిని గారు పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులు అందుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారితో పాటు ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మాజీలు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ గారు వారి యొక్క దివ్య ఆశీస్సులు అందుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యజ్ఞ సంకల్ప దీక్షను చేపట్టి
తిరిగి వస్తున్నారు సంకల్ప వేదిక నుండి ఇక్కడ వేద పండితులు ఉన్నటువంటి వేదిక దగ్గరికి మన ముఖ్యమంత్రి వరేలు వస్తున్నారు వారికి ఇక్కడ కూడా ఆశీర్వచనాలు వేద పండితుల ఆశీర్వచనాలు అందజేస్తారు వారి ఆశీస్సులు అందుకోవడానికి కూడా మన యజ్ఞ సంకల్ప నేత మన యువ ముఖ్యమంత్రి వారిని ఆశీర్వదిస్తున్నారు వేద పండితులచే ఆశీస్సులు అందుకుంటున్నారు అష్టోత్తర శతకుండాత్మక చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం యజ్ఞ సంకల్ప దీక్ష చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యు వేద పండితుల యొక్క దివ్య ఆశీస్సులు అందుకుని ముందుకు సాగుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కొరకు రాష్ట్రం సర్వత్రా అభివృద్ధి చెందడం కోసం ఒక మహాసంకల్పాన్ని చేసి నేడు ఇక్కడ ఈ యొక్క అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి లక్ష్మీ యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభించి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని బయలుదేరారు మన రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవదయ ధర్మదయ శాఖ వారి ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞం యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని చేపట్టి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని వీక్షించి తరించడానికి విచ్చేసిన సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భక్తులకి అధికారులకి ప్రభుత్వ శాఖ వివిధ శాఖ మాధ్యులకు శాసనసభ్యులకు రాజ్యసభ సభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం చాలా చక్కగా వైభవపేతంగా సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన పవిత్రమైనటువంటి యాగశాలలో ఈ రోజున అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞ మహోత్సవం ప్రారంభం జరిగిపోయింది ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని వీక్షించండి తరించండి మరి ప్రత్యక్షంగా యజ్ఞ మహోత్సవాన్ని తిలకించడానికి విచ్చేసినటువంటి భక్తులు మరి తిలకిస్తూ ఉంటే ఈ యొక్క భక్తి